ఒక వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి దేవ, నీ అమూల్యమైన కృపను బట్టి, నీ మహత్వ గల ప్రేమ చేత తండ్రి, ఎట్టి యోగ్యత లేని మమ్మను ఇంకనూ సజీవ లెక్కలో ఉంచినందుకే మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని చున్నాం తండ్రి. తండ్రి, మీరు ఇచ్చిన ఈ సమయాన్ని వృధా చేయక ప్రవ్వా, మీ యొక్క మాటలు వినాలని, మీ యొక్క వాక్కులు ధ్యానించి తండ్రి మీ కొరకు నమ్మకంగా బ్రతకాలని తండ్రి, ఎవరైతే మీ పిల్లలు ఆశ కలిగి ఉన్నారో తండ్రి, మాలాంటి వారందరికీ నీ విలువైన వాక్కులు మాకు అందించి మా ఆత్మీయ జీవితాన్ని ఇంకనూ నీలో నిలదొక్కుకున్నట్టుకు సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. తండ్రి, చెబుతున్న నేనైనా మీ కుమారుడైనా ప్రవ్వా, మా మహిమను మేము కోరుకొనక కేవలం నీకు మాత్రమే మహిమ తెచ్చే మాటలను మా నోట మీరు ఉంచి తండ్రి మాట్లాడుతున్న మేము కాదు కానీ ప్రభువా, నీ మాటలను గుర్తెరుగుటకు మీ పిల్లలకి మంచి మనసును అనుగ్రహిస్తారని ఆశిస్తున్నాం తండ్రి. తండ్రి, చెప్తున్న నేను నన్ను నేను తగ్గించుకుని నీ మాటలను హెచ్చించుటకు సహాయాన్ని అనుగ్రహించండి. వింటున్న మీ పిల్లల మనసులను తండ్రి సాతానుకు అప్పగించకుండా తండ్రి, వారి మనసుల్లో మీ వాక్యానికి చోటు ఇవ్వటకు తండ్రి మీ ఆత్మతో వారిని ప్రేరేపిస్తారని ఆశిస్తూ, వినబడుతున్న ప్రతి మాటను బట్టి తండ్రి మా జీవితాలను ఇంకనూ నీలో బలపరుచుకున్నటకు సహాయాన్ని అనుగ్రహించమని మీ కుమారుడును మా రక్షకుడునైనా క్రీస్తునామం సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూడివచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామం నా శుభములు. అన్న వచ్చేంతలోపుగా దేవుని యొక్క మాటలు కొద్ది నిమిషాలు మనం ఆలోచించి, సహోదరుల ద్వారా మరికొన్ని మాటలు మనం ఆలోచించి, మన జీవితాల్లో ఉన్న లోట్లు ఏవైతే ఉన్నావో, అంటే దేవునికి నచ్చిన కార్యాలు ఏవైతే మన జీవితాల్లో కనబడుతున్నావో వాటన్నిటినీ సరి చేసుకోవడానికి ఈ ప్రతికూల సమయంలో నిజంగా టైట్లు పెట్టినట్టుగా అన్నయ్య పెట్టమన్నారు కదా, ప్రతికూల పరిస్థితుల్లో ప్రత్యేకమైన సందేశాలు ఇవి. మీకు తెలుసు, ఈ కరోనా వచ్చినప్పటి నుండి లేదా ఈ వ్యాధి జార్జ్యం సమాజాన్ని పట్టినప్పటి నుండి సమాజం ఎలా అయితే ఉందో క్రైస్తవులు కూడా అదే కోణంలో మాట్లాడుతూ, సమాజం ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తుందో, సమాజం ఏదైతే మాటలు చెబుతుందో క్రైస్తవుల నోట కూడా అదే మాటలు మనకు వినబడుతున్నాయి. ఇవన్నీ మనకు తెలిసినవే. ఈరోజు నేను మీకు కొత్తగా చెప్పేది ఏం లేదు, కానీ అసలు ఎలాంటి వ్యాధులు కానీ తెగుళ్ళు కానీ సమాజం మీదకి వచ్చినప్పుడు చెప్పాల్సిన సంగతులు మానేసి సమాజానికి అవసరం లేనివి, మీకు తెలిసే ఉంటుంది, ఫేస్బుక్లు కానీ వాట్సాప్లు కానీ ఈ యూట్యూబ్ కానీ ఇవన్నీ ఓపెన్ చేస్తే ఏమొస్తున్నాయి, ఎప్పుడు చూడండి ఏ కరెంట్ ఇష్యూ వచ్చినా సరే క్రైస్తవులు క్రైస్తవులు కొట్టుకు చావడమే కదా. కరోనా దేవుని ఉగ్రతను కొంతమంది బాధపడుతుంటే కరోనా దేవుని ప్రమేయం లేకుండా వచ్చిందని మరికొంతమంది అయితే, కరోనా వచ్చింది కరోనా వస్తే ఏం చేయాలి దేవుడు మా మీదకు పంపించాడని బాధపడేవారు మరికొంతమంది అయితే, కరోనా మనుషులు తప్పదు మనం కొట్టుకునేవారు కొంతమంది. వారిని తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు, కానీ కరోనా వచ్చి అసలు క్రైస్తవునికి ఏమైనా మేలు జరిగిందా అంటే నేను అంటను చాలా మేలు జరిగింది. మీరు బాగా గమనించగలిగితే ఒక విధంగా చెప్పాలంటే సమాజం అంతటికీ బాధాకరమైన సంగతి అయినా క్రైస్తవులకు ఒక విధంగా చాలా మంచి సంగతి. ఎందుకు? సమయం చాలా మనకు అనుకూలంగా ఉంది. ఇప్పుడు ఇన్నాళ్ళు ప్రతి ఒక్కరూ అడిగితే మన సహోదరులు మనం మాట్లాడుకుంటే చెప్పేది ఏంటంటే, అన్న బైబిల్ చదువుతున్నావా అంటే సమయం లేదన్నా అని చాలామంది సమాధానం చెప్పేవారు, అవునా కదా. బైబిల్ చదువుతున్నావా అంటే సమయం లేదన్నా, మనకి పని ఒత్తిడి ఎక్కువైపోయింది, ఇంటి కడమో తల్లిదండ్రులు సరిగా పట్టించుకోవట్లేదు, ఇలా పనులకు వెళ్ళడం ఇలా రావడం కాలేజీలకు వెళ్ళడం ఇలానే సమయం అంతా గడిచిపోయింది, ఇక దేవునికి సమయం ఏదన్నా ఎలా అన్నా దేవుని కొరకు బ్రతికేదని అడిగేవారు చాలామంది మనకు కనబడ్డారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? లేదు. ఇదే ప్రశ్న మళ్ళీ ఈరోజు ఈ సమాజంలో ఉన్న మన సహోదరులను అడిగితే సమాధానం ఉందా వారి దగ్గర? లేదు. బైబిల్ చదువుతున్నావా అంటే సమయం లేదన్నా అన్న సమాధానం పోయి ఎలాంటి పరిస్థితుల్లో బైబిల్ చదవాలా అన్న సమాధానానికి వచ్చారు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి సమయం కానీ మనల్ని విడిచి వెళ్ళిపోయిందంటే మరలా దాన్ని తీసుకొచ్చి మరలా నేను దేవుని కొరకు బ్రతుకుదామన్నా సరే మనకు సమయం మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు. సమయం ఉన్నప్పుడే బైబిల్ చదవాలని మనకు తెలుసు, కానీ చదువుతున్నామా?
చదవం. విచిత్రం ఏంటంటే సమయం దొరికింది కదా అని ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేవారు కొంతమంది అయితే ఏం వండుకుంది నేలని కొత్త కొత్త వెరైటీస్ అని యూట్యూబ్లో చూసి నేర్చుకుని చేసుకునేవారు లేరా? ఉన్నారు. ఏదైతే దేవుడు సమయాన్ని అనుగ్రహించాడో మనకి, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి మన ఒత్తుల్లోనే మన ఉండిపోయి మన ఫ్యామిలీలతో మనం గడిపి మన విశ్వాసం ఏ మాత్రం ఎదగకుండా ఎలా అయితే ఉన్నామో అదే స్థితిని కొనసాగిస్తే నేనంటాను, యేసుక్రీస్తు వారు కానీ ఇదే సమయానికి మన మధ్యకు వస్తే ఇక్కడున్న మాట్లాడే నేనైనా వినే మీరైనా ఎవ్వరు ఎత్తబడరు. ఇది నేనన్న మాట అంటే నేనన్న మాట అయితే ఏం కాదు. యేసుక్రీస్తు వారు భవిష్యత్తును ఆలోచించి చాలా మంచి విషయాన్ని ఈరోజు మనకు నేర్పించబోతున్నారు. యేసుక్రీస్తు వారు భవిష్యత్తును ఆలోచించి ఒక మాట చెప్పారు. మనం కూడా భవిష్యత్తును ఆలోచించి చాలా మాటలు చెప్తుంటాం. అవన్నీ జరుగుతాయా అంటే చాలా వరకు జరుగుతాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? మనం ముందే అనుకుని ఇదిగు ఈరోజు 7 గంటలకల్లా లైవ్ ఇస్తాము అని చెప్పాం. అదేంటది? భవిష్యత్తే, 2 రోజులు ముందు పెట్టాం కదా పోస్ట్. అది ఖచ్చితంగా జరుగుతుంది అంటే ఒక అరగంట టీటూలో మనకు అనుకున్న కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది. మనం అనుకున్నదే ఇంత ఖచ్చితంగా సమయం అటు ఇటు కొంచెంలో జరుగుతుంది. మనకన్నా సామాన్యులు ఆలోచించి కొన్ని శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్తే వారు ఏమైనా మిసైల్స్ అంతరిక్షంలోకి పంపినప్పుడు పలానా సమయానికి ఇన్ని కిలోమీటర్స్ వెళ్ళిపోయి పలానా సమయానికి ఇది తన అనుకున్న స్థానానికి చేరి తన గమ్యాన్ని పూర్తి చేసుకుని తన ప్రయాణంలో తన కక్షలో తన తిరుగుతుందని వారు ఒక సమయాన్ని నిర్దేశించి వారు మిసైల్స్ని పంపడం కానీ ర్యాకెట్స్ని పంపడం కానీ ఏదైనా పంపినప్పుడు వారు ముందే భవిష్యత్తును ఆలోచించి చెప్తున్నారు. ఏమని? ఇది పలానా సమయానికి ఇలా పనిచేస్తుంది, మనకి ఇలా వర్తమానాలు తెలియజేస్తుందండి. వారు అనుకున్నది ఖచ్చితంగా కొంచెం అటు ఇటులో జరుగుతున్నాయి కదా, జరుగుతున్నాయి. ఒక సామాన్య మనుషుల నుంచి శాస్త్రవేత్త వరకు ఆలోచించిన మాటలే వారు భవిష్యత్తు ఆలోచించి చెప్పిన సంగతులు ఖచ్చితంగా జరుగుతుంటే సాక్షాత్తు యేసుక్రీస్తు వారి ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఒక మాట చెప్పాడు భవిష్యత్తును అంచనా వేసి. ఏమన్నా తెలుసా? నేను మరలా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ మనుషుల మధ్యన ఎలా ఉంటుందో తెలుసా? మనందరికీ తెలుసు ఏం జరుగుతాయి. నోవాహు దినాల్లో ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నావో అదే పరిస్థితులు నేడు సమాజంలో కనబడుతున్నాడు. కనబడుతున్నాయా లేదా? కనబడుతున్నాయి. ఆయన ఇంకా తెగించి చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను మరలా భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చరిత్రలో ప్రతి మాట నెరవేరింది, నెరవేరుతూనే ఉంది. ఆయన అన్నాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ, అయినా ఇదిగో నేను మరలా భూమి మీదకి వచ్చినప్పుడు, మనుషు కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఆ మాట అర్థమేంటో తెలుసా? నేను మరలా భూమి మీద అడుగుపెట్టినప్పుడు విశ్వాస అనేవాడే సమాజంలో కనబడడు. నేను మరలా 2వ రాకడలు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనునంటే అసలు విశ్వాసే ఉండడట. మనం ఎలా బ్రతికేస్తున్నాం? చాలా ధీమగా బ్రతికేస్తున్నాం కదా. ఇదే పరిస్థితుల్లో ఆయన అన్న మాటను మనం ఈరోజు మనం ఎలా నిలబడి ఆలోచించగలిగితే, ఆయన వచ్చే సమయానికి విశ్వాసం కనుగొనునంటే ఆయన ఇదే సమయాన్ని దిగిపోతే ఈనాడున్న ప్రపంచంలో ఏ ఒక్క విశ్వాస అయినా కన్ను దృష్టిలో కనబడుతున్నాడా? లేదు. ఒక విశ్వాసం ఉంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ బాధాకరమైన పరిస్థితులు మన మధ్యకి రాకపోదునేమో. దేవుడు పట్టించుకోవట్లేదు కాబట్టి ఈనాడు ఈ పరిస్థితులు మన ఎలా అలుముకున్నాయి. ఒకవేళ యేసుక్రీస్తు వారు ఈ రోజు గనక దిగిపోతే విశ్వాసం కనుగొనన్న ఆయన మాట నిజమైతే ఖచ్చితంగా ఈ భూమి మీద ఏ విశ్వాసి కనబడ్డు. మరి మనం రోజు ఆరాధనకు వస్తున్నాం, క్రమం తప్పకుండా దేవుని కొరకు ప్రయాసపడాలని మన కష్టంలో కొంత దిశ దేవునికి ఇస్తున్నాం. మరి మన విశ్వాసం వ్యర్థమా? ఇదే విశ్వాసంతో ఉండిపోతే వ్యర్థమే. ఇదే విశ్వాస కొలమానంలో మన జీవితాలను కొనసాగిస్తుంటే నేను అంటాను ఇది వ్యర్థమే. మనకు అర్థమవ్వాలి ఆయన చెప్పిన మాట. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొన్నంటే విశ్వాసులే ఉండరట. మరి మనం బ్రతుకుతున్న బ్రతుకు వ్యర్థమా అంటే వ్యర్థమే. ఇలానే ఉండిపోతే మనం ఇంకా ఎలా ఉండిపోయామో తెలుసా? సంఘంలో విశ్వాసులుగానే ఉండిపోయాం తప్ప దేవుని కుమారులుగా మనం బ్రతకట్లా. సంఘంలో ఒక సభ్యునిగానే కొనసాగుతున్నాం తప్ప సార్వత్రిక సంఘంలో సభ్యునిగా చేరలేకపోతున్నాం. స్థానిక సంఘంలోనే మన పాత్ర ముగిసిపోతుందేమో. సంఘంలో సభ్యునిగానే ఉంటే మనం దేవుని పిల్లలుగా, దేవునికి నచ్చే పిల్లలుగా ఎదిగేది ఎప్పుడు? మనం క్రైస్తవులం కాలం ఇదే విశ్వాసం ఉంటే, నేను మిమ్మల్ని నేరుగా ప్రశ్నలు అడుగుతాను, మీలో సమాధానం ఉంటే మీరు ధన్యులే.
మనందరికీ తెలుసు కదా, దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నాం, కానీ బ్రతుకుతున్నామా? లేదు. సమాధానం ఉంటే ధన్యులే. మనం దేవుని కొరకు ధనాన్ని ఇవ్వాలనుకుంటున్నాం, ఇస్తున్నామా? లేదు. దేవునితో సహవాసం చేయాలనుకుంటున్నాం, చేయలేకపోతున్నాం. ఎందుకు? సమాధానమే లేదు. ఎందుకు దేవునిలో నిలబడలేకపోతున్నాం? ఎందుకు విశ్వాసం కోల్పోతున్నాం? ఎందుకు సహవాసం లేకుండా పోతున్నాం? ఎందుకు దేవుని కొరకు శ్రమ పడలేకపోతున్నాం? ఎందుకు మనం ప్రార్థన చేయలేకపోతున్నాం? ఎందుకు బైబిల్ చదవలేకపోతున్నాం? ఎందుకని ప్రశ్నించుకుంటే మన జీవితంలో చివరికి మిగిలిపోయేది ఏంటో తెలుసా? ప్రశ్నే. ఎందుకు బ్రతకలేకపోతున్నామంటే మనకు వచ్చే సమాధానం ఏంటో తెలుసా? మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనల్ని విడిచి వెళ్ళిపోయిందేమో, మన దేవుడు మన చేయి విడిచిపెట్టేశాడేమో, దేవుని కొరకు బ్రతకాలని కూడా మనం ఎందుకు బ్రతకలేకపోతున్నాం? నీలో ఉన్న మొదటి విశ్వాసం చచ్చిపోయిందేమో, లేదా అదే విశ్వాసంతో ఉండిపోయి నేను దేవునికి నచ్చేస్తున్నానులే అనే భ్రమలో ఉండిపోయేవేమో, స్థానిక సంఘంలో నువ్వు సేవ చేస్తూ నువ్వు అనుకుంటున్నావేమో నేను దేవునికి నచ్చేస్తున్నానని. నువ్వు ఎప్పటికీ నువ్వు దేవునికి నచ్చాలంటే ఒకటే, నువ్వు స్థానిక సంఘంలో ఎలా అయితే సభ్యునిగా ఉన్నావో నువ్వు స్థానిక సంఘంలో ఉండి అలా ఎదుగుకుంటూ వెళ్తేనే నువ్వు నిజమైన క్రైస్తవుడివి. నువ్వెప్పుడు క్రైస్తవుడు అవుతావు తెలుసా? నువ్వు దేవుని కొరకు ధనాన్ని ఇచ్చినంత మాత్రాన దేవునికి నచ్చేవు, ఈ సమయాన్ని ఇచ్చినంత మాత్రాన దేవునికి నచ్చవు, ఇవన్నీ కాదన్నట్లా. కానీ నీ జీవితంలో ఏ తప్పు చేయకుండా ఏ పాపం నిన్ను అనుకుండా బ్రతుకుతావు చూసా, అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడివి. మనం చాలా సాదాసీదగా బ్రతికేస్తున్నాం, మనందరికీ తెలుసు కదా. ఒక విషయం మీరు ఆలోచించండి, ఒకనాడు గతించిన క్రైస్తవ్యానికి ఈనాడు క్రైస్తవ్యానికి ఎంత వ్యత్యాసం ఉంది? ఆనాడు క్రైస్తవులు చచ్చిపోయారు, మనం బ్రతకలేకపోతున్నాం. ఆనాడు క్రైస్తవ్యం క్రీస్తు కొరకు మరణించడానికే సిద్ధమైతే అలాంటి మాదిరి ఉన్న భక్తులను చూసి కూడా మనం తప్పు చేయకుండా బ్రతకలేకపోతున్నాం. అది ఈనాడు క్రైస్తవ్యం, అవునా కాదా? అవును. మీరు కాదన్నా, దేవుడు కళ్ళల్లోంచి మనల్ని చూసుకుంటే, దేవుడు క్రీస్తు లేకుండా మనల్ని చూస్తే ఎలా కనపడుతుందో తెలుసా? ఈనాడే మనందరినీ చంపేస్తాడేమో. మనం ఎప్పటికీ బ్రతకుండానికి కారణం ఏంటో తెలుసా? క్రీస్తు మనకు అడ్డుగా నిలబడి ఆయన కళ్ళల్లో నుండి మనల్ని చూస్తున్నాడు కాబట్టి మనం బ్రతికి బట్ట కట్టుతున్నాం. క్రీస్తే మనకు దూరం అయిపోతే, దేవుడే స్వయంగా మనల్ని చూస్తే ఆ పరమనున్న దేవుని కను దృష్టి మనం ఎలా కనబడుతుందో తెలుసా? ఎప్పటికీ నీచులమే, ఎప్పటికీ నీచులమే. ఆ క్రీస్తు మనల్ని ఎలా రక్షిస్తున్నాడు, అయినా మనం ఇప్పటికీ ఎలా బ్రతికేస్తున్నామంటే ఎందుకు తెలుసా? ఆ క్రీస్తు యొక్క కృప వలనే. మనం ఎందుకు దేవుని కొరకు బ్రతకలేకపోతున్నామో తెలుసా? మనలో ఉన్న ఆత్మ చచ్చిపోయింది. మనం దేవుని కొరకు బ్రతకాలన్న ఆ తృష్ణ పోయింది. అది మనం దేవుని కొరకు బ్రతకాలనుకుంటాం అంతే, కానీ బ్రతకం. మన ఆత్మ వదిలి వెళ్ళిపోయింది. మరి నీలో ఆత్మ ఉందని నీకు ఎలా తెలుస్తుంది అంటే, ఎలా తెలుస్తుంది? నీ ముందు జీవితానికి తర్వాత జీవితానికి వ్యత్యాసం కనబడితేనే నీలో ఆత్మ ఉందో లేదో తెలిసేది. నీలో ఆత్మతో రగిలిపోతున్నావంటే నీ పాప జీవితం మరలా నీలో కనబడదు. క్రైస్తవ వాల్యూలు అవే కదా, అవే. లోకానికి వేరుగా బ్రతకాలన్నది బైబిల్ వాగ్దానం అయితే, మనం కూడా లోకంతో వాతలు వేసుకుంటున్నాం అంటే ఇక మనం క్రైస్తవులమేంది? క్రైస్తవులం కాదు. ఇప్పటికీ క్రైస్తవం ఎలా ఉందో తెలుసా? దేవుని కను దృష్టిలో ఒక పక్క పక్షవాతం కలిగిన రోగులుగా కనబడుతున్నాం దేవునికి. ఎందుకు? ఏ విధంగా ఎన్ని మాటలు విన్నా సరే దేవుని కొరకు బ్రతికే వాళ్ళు ఉన్నారా? లేరు. ఎన్ని మాటలు విన్నా దేవునికి సమయాన్ని ఇచ్చేవారు ఉన్నారా? లేరు. ఎన్ని మాటలు విన్నా సరే, ఎన్నో మాటలు మనకు వినబడుతున్నా ప్రార్థనా సమయాన్ని పెంచుకున్న భక్తులు మనకు కనబడుతున్నారా? లేదు. బైబిల్ చదువుతున్నారా? అది కూడా లేదు. దేవుని కొరకు ఏదో ఒక పని చేయాలని ఏదో ఒక పనిలో మనం పాలు భాగస్థులుగా ఉంటున్నామా? అది కూడా లేదు. మరి ఎలా మనం దేవునికి నచ్చేది? ఇదే విశ్వాసంతో ఉంటే అంతడైనా నేను మరలా ఈ భూమి మీదకి వచ్చేటప్పటికి విశ్వాసులు ఎవ్వరు కనబడరు. అంటే మన విశ్వాసం వ్యర్థమేనేమో ఎలా ఉంటే, ఇదే స్టాండింగ్లో మనం నిలబడిపోతే మనం బ్రతకడం వేస్టేమో. ఇలానే ఉండిపోతే మనం క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నాం, కానీ మనం దేవుని దృష్టిలో ఇంకా క్రైస్తవులం కాదు. ఆయన అంటాడు ఏమన్నా తెలుసా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేనుట అసాధ్యం. మనకు విశ్వాసం ఉందా అంటే, ఈ విశ్వాసాన్ని బట్టి అయితే మనం దేవునికి ఏ కొసాన మనం ఆయన మెప్పించలేము. ఆయన వచ్చే సమయానికి ఇదే స్టాండింగ్లో ఉంటే మనం అస్సలు నచ్చం. మనకు తెలుసు కదా, మనకందరూ మాదిరి ఉన్నారు కదా, వారంతా ఎలా చచ్చిపోయారో తెలుసా? మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? ఈరోజు మన ఇండియాలో ఉండి ఎంత ఈజీగా క్రిస్టియానిటీలో మనం వెలుగుతున్నామంటే, మనకి కష్టాలు లేవు, మనకు బాధలు లేవు, కన్నీరు లేదు. ఏ విధంగా చూసినా మనల్ని ఎవరు అడ్డుకునేవారు కూడా లేరు.
లేదండి మమ్మల్ని సువార్తకు వెళ్తుంటే చాలా మంది అడ్డు వస్తున్నారు కదా, ఇవన్నీ కష్టాలు కదంటే ఒకనాడు క్రిస్టియన్తో పోల్చుకుంటే ఈనాడున్న కష్టాలు అవేమి కష్టాలే కాదు. 19వ శతాబ్దంలో జరిగిన ఒక కార్యం ఏంటో తెలుసా, ఇండియాలో క్రిస్టియన్టీ నాకు తెలిసినంత వరకు చాలా ఈజీగా బ్రతకొచ్చు, కానీ సిరియాలో క్రైస్తవులుగా ఉండడం అంటే చాలా కష్టం అది. 19వ శతాబ్దంలో జరిగిన ఒక సంఘటన ఏంటో తెలుసా, సిరియాలో ఒక ముస్లిం కుటుంబం క్రీస్తు యొక్క కృపను గూర్చి దేవుని యొక్క మాటలు విని క్రీస్తులోకి అడుగుపెట్టిన తర్వాత ఆ కుటుంబం మొత్తం క్రైస్తవులుగా మారిపోయి దేవుని యొక్క సేవను చాలా విరువుగా చేస్తున్నారు. అది ముస్లిం కుటుంబం. ఆ చేస్తున్న కుటుంబంలో భర్త భార్య ఇద్దరు పిల్లలు, వీళ్ళ నలుగురు ఎలాంటి పరిస్థితులకైనా వారు తెగించి ఆ సిరియా దేశంలో వారు చేస్తున్న సేవకి ఆ సిరియా అధికారులంతా కదిలిపోయి ఏం చేశారో తెలుసా, సిరియాలో క్రైస్తవులు లేకుండా చేసేయాలని ఒక శాసనాన్ని తీసుకొచ్చారు. ఇవి కట్టుకథలు కాదు, కావాలంటే యూట్యూబ్లో వీడియోస్ ఉంటే చూడండి మీరు. సిరియాలో వచ్చిన ఆ చట్టానికి బలి అయిపోతున్నారు చాలా మంది క్రైస్తవులు. అలా బలవుతున్న సంగతి ఈ కుటుంబం దాకా కూడా వచ్చింది. ఈ కుటుంబం దగ్గరకు వచ్చేసరికి ఆ వార్త కుటుంబానికి వినబడుతున్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్న భార్య తల్లి ప్రార్థన చేస్తుంది దేవునికి, ప్రభువా ఇదిగో నీ సేవకు మేము అర్పించుకున్నాం కదా, ఇదిగో ఈ ఖడ్గం మా మీదకి వస్తుంది కదా, క్రైస్తవులు అందరినీ చంపేమని క్రైస్తవులు లేకుండా చేసామని, ఇదంతా వస్తుంది కదా మా చావుకేనేమో, ఇది మా మేలుకేనేమో, నువ్వు దీన్ని అప్పగిస్తే తప్ప మా ప్రాణాన్ని తీసుకునే అధికారం వీళ్ళెవరికి లేదని మాకు తెలుసు, ప్రభువా ఇదిగో నువ్వు నా ప్రాణాన్నే కోరుకుంటున్నావు అంటే కొద్ది రోజులు ఆపయ్యా అని ప్రార్థన చేసింది. ఎందుకో తెలుసా, మరికొంతమందిని నీలోకి చేర్చాలి కదా అని కొద్ది రోజులు ఆపమంటే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరి మీదకి హింసలు వస్తున్నాయి. చివరికి కొద్ది రోజులు గడిచిన తర్వాత ఈ కుటుంబం మీద కూడా అదే ఖడ్గం మీదకి వచ్చింది. ఆ ఉగ్రవాదులు దాడి చేస్తున్నప్పుడు ఆ ముందు రోజుల్లో ప్రార్థన చేస్తుంది ఆ తల్లి, ప్రభువా నువ్వు కోరుకునేది మా ప్రాణమే కదా అంటే అవును మీ ప్రాణమే ఇవ్వగలవా అని అడిగాడు దేవుడు. ఆలోచించుకుంది, ప్రార్థన చేస్తుంది, ప్రభువా క్రైస్తవ్యం అంటే ఇంత దారుణంగా చంపుతారా అని అనుకుంటూనే నా ప్రాణం కావాలా ప్రభువా అని దేవునికి చెబుతూ, సరే ప్రభువా నీకు నా ప్రాణమే కదా కావాలి ఇచ్చేస్తా అని అన్నది. అలా ప్రార్థన చేస్తుంది, విపత్తు మరింత ముందుగా కుటుంబాన్ని చేరువలో ఉంది. మరలా ప్రార్థన చేసిన తర్వాత మరొక రోజు ప్రార్థన చేస్తుంది, మరలా దేవునికి అడుగుతుంది, ప్రభువా నా జీవితంలో నా ప్రాణాన్ని ఇమ్మన్నావు కదా నేను సిద్ధమయ్యా, ఇంకా నా జీవితంలో నీకేమైనా కావాలా అని అడిగితే ఆయన అన్నాడు, నీ ప్రాణమే కాదు నీ భర్త ప్రాణాన్ని కూడా ఇవ్వగలవా. అంటే మరలా బిక్కున ఆ తల్లి ఏం చెయ్యాలో ఏం చెప్పాలో తెలియక తన దేవునికి ఇచ్చిన మాటను కాదనలేక, నా ప్రాణాన్ని కాదు ప్రభువా నా భర్త ప్రాణాన్ని కూడా నీ కొరకు ఇచ్చేస్తా, కానీ సువార్త మాత్రం ఏ విధంగానైనా సమాజానికి వినిపింపజేయాలని ప్రార్థన చేస్తుంది. మరలా ప్రార్థన చేస్తుంది, మరలా దేవుని నుండి పరిస్థితుల ద్వారా సమాధానం వస్తుంది. ఏమని, ఇదిగో నీ భర్త ప్రాణాన్ని ఇవ్వడానికి నువ్వు సిద్ధపడ్డావు, నేను మరొకటి అడుగుతా ఇవ్వగలవా అంటే అడుగు ప్రభువా నేను ఇచ్చేస్తా అంటే నీ పిల్లల ప్రాణాలు కూడా నాకు కావాలి, నీ భర్త ప్రాణం కాదు నీ భార్య నీ ప్రాణం కాదు ఇదిగో నీ పిల్లల ప్రాణం కూడా కావాలి, నీ కుటుంబం మొత్తం నా కొరకు ఆహుతి అయిపోగలరా అంటే ఆవిడ అన్నది మారు మాట చెప్పకుండా, ప్రభువా నా కుటుంబం అంతా నీ సేవలోని మేము మరణించడానికైనా సిద్ధం. తనకు పరిస్థితుల దగ్గరకు వస్తుంది, దేవునికి మాట ఇచ్చింది. ఆ పిల్లలకు నేర్పించిన మాట ఏంటో తెలుసా, ఆ తల్లి ఆ పిల్లలకు చెప్తుంది ఏమని, ఇదిగో ఒకరోజు మనం చచ్చిపోతాం, క్రైస్తవ్యం అంటే సాదాసీదాగా బ్రతికేసేది కాదు, ఇదిగో మనం దేవుని కొరకు క్రైస్తవ్యంలో చావడానికైనా సిద్ధమని మనం అడుగుపెట్టాం కదా, అది ఎదుర్కొనే పరిస్థితులు ఈరోజు మన ముందుకు రాబోతున్నాయి. నేను ఒకే ఒక మాట చెప్తాను మీకు, మీరు గుర్తుపెట్టుకోండి. ఆ పిల్లలతో మాట్లాడుతుంది ఆ తల్లి ఏడుస్తూ, ఇదిగో ఒకరోజు ఖడ్గం మన మీదకి వస్తుంది, ఒక ఉగ్రవాదులు మన మీదకి వస్తారు. వారు అడిగే ప్రశ్న ఏంటో తెలుసా, క్రీస్తును వదిలిపెట్టి మీరు క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టి ఇస్లాంలో కలిసిపోండి, మిమ్మల్ని చంపకుండా వదిలేస్తామంటారు. కానీ మీరేమన్నారో తెలుసా, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం మా దేవునికి తప్ప మేము ఎవరికి మృక్కం. అదే మాట పదే పదే సార్లు ఆ తల్లి ఆ పెద్దలకు నేర్పించింది, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం మేము మారు మాట చెప్పం, మమ్మల్ని మేము చనిపోతే మా దేవుని యొద్దకు మేము వెళ్ళిపోవడానికి సిద్ధం. ఇదే మాటలు నేర్పిస్తూ వచ్చింది పిల్లలకి, రానే వచ్చింది విపత్తు ఆ తల్లిదండ్రులకు ఆ పిల్లల మీదకి ఆ కుటుంబం మీదకి. ఆ ఖడ్గం వచ్చిన తర్వాత తల్లిని చంపేశారు,
apela tanah pertanu kuda jampesi apela nalar itu nara pasukandulne. Itu go mirai na opukandi. Kristus itu Kristus doa dikhadani Kristus itu uta uti burakada nattga warik lenu ponengi asal jubistu memalna pranal tu wadilastam miropukondani apela lagi jepun te warmatan na dentu delsa mem Kristus itu gane chanupotam kani memalne. Premistern, mamal champina sahre meng Kristusil ni bodle pete prasastane ledo. Meng cepet de intente, itu kau memelak petik premistern orang mamal champes na parle dani. Teginci apelalna katgan tu, war ala cepet serka katgan kebalai pura apelalu. Aku tumbuh mantah jaisin dendro delsa. Wepatlu meh itu kostum na katgan meh itu kostum na marana meh war kalamundon na sahre war Kristun kahdan iyalah bahasa undalenani war pranal na kodar pincharu. Ina adu Kristusil. Vichitra mento delsa, Kristu lantaru, Kristu biyani, ni nantunanan mirem badapan nasional. Nena ni di presenton na Kristu laga jepkontan boktulna matrame. Kristu lulus ramalas te antanaru, na kendo kostumna isramalane. Asal veswasana wal sende ento delsa, na kendo kerawatle isramalane. Na kendo kocestumna ayen isramalane kordo, na kendo kerawatle dune na Kristu unka adha anna nu manan rawale isramal rakupote. Kristian itu orang nampul badal manal ni takak kupute mana manali. Nenek Kristusmu kadahan nana manu manak rawali. Kristusmu lo sramal lek kupute itu Kristusmu mekado. Nilo orang naatun nino vidcivel poten nanti nikardan kawali. Nenek Kristusmu nunde dorumai poten nane muhani. Kalman ki badal mana orang naya? Emilu. Inta samay manak dorugutan nana dewun ke samay nici. Mana pradana samay ni pempondin cukna warunara. Leru, cacingnya Kristus yang kalamunda kana berhenti, kane semanam berduku tu nama, adi koda leru. Anu main jastan anu mbisa, manke happy ga garjipun nanti life. Manon cahala santosengga garjipestun nama, anandar ke telisna matle ente di, cudam matte swarta, mungkin cikunno. Matte swarta, padahara jai. Matius Warta Padahara Jin, Irwan Algo itu nunjuk. Apa dia Yesus? Tanah Sisulan cuci, yang mana ini nu? Nannu Vembadem pagori ni adalah, tanu tanu pekcin cikuni, tanah silu netukuni, nannu Vembadem polenu, tanah pranamunu raksin cikunu guru wadu, dani pogotukunu nu, nani mittemu, tanah pranamunu pogotukunu wadu, dani raksin cikunu nu. Imaatam anandar kita lisin deh. Yesus Kristus baru membandingkan calon te, manalnya mana upaya cincokolata, ayat membandingkan te wujud dengan ti, maranam. Payahnya jaru itu na sandar menita delsa. Yesus Kristus baru bahasa itu mundhgane ciptunar pravachan ropanlo. Idugo ni an Yerusalem kevela, li Yerusalem kevela ni tarawata, petdala ciata, pradana ya jukle ciata, sastrul ciata, ino korada dapalte nali. Idugo ni an siluwe baratnanu, nanu ralato kwartaru, nanu koradaalato kwartaru, nai vipunu dunnestaru, nanu champestaru. Idugo ni an cawuk setupartanan ante, ventena abdengo ciastara uru, petrugar. Oce mantaru, prabuad ini ku dohar magunga kante, ventena ina, petru, nu veng kanggar padku, nena matr megadu, nu bukoda. Cawali, adik sandar bum matlar tu nanti, yakinnya sandar bum niro yogto usinan cimi relin darah jatuh nanti. Ayna cepun bentane petruga rantan naru, Prabu Adnik door magun gaka anagane, Yesus Kristus or matlar tu nama matale, sisulito, idugo nenu matr me marnen surangadu, lalu vembalin cip pratiwakkadu cawu kesedda padal sinde. Manaki, manu itu kondo nama manusilolni? Ledu, asiria kutumbang lo, asiria lo nak kutumbang cawaran karn mana dulu sa, wadne prere pinchna mata, ipal hara jenirwan algo mata, wadne amtaka wotul jesi maranan koda dariti sna, amat dendu dulu sa wadne balapar cindi, apad hara jenlo no mata, mar manangi no matal ventrono, ina sare manu induk bratkalak potonam, bratkom indukan te mal hatmu bidici velipendi, adi koda gamnij kole nistitlo no manam. Adik orang guru tergelak potongan mana? Dewa udah mana cewi virji petaran na sanggat emar cipayom. Edo ala garjukund garipestu potongan mante kalam. Yesus Kristu wargani. Ii roj mana majindi kupote. Viswasa nevade kana badatata. Mari viswas mantap yardaman ante. Ila unte apat kena mana vyadulgani miglu potong. Ide situasi ni, ilan yang berterkeste, ilan yang mana jiwital ko asalnya jinch kuni dewun korku, ye mi patanatika mana jiwital ngadpeste, mana ilan yang marniste, mana marla coda sini nene delsa, mana yede
క్రైస్తవులను కొచ్చము అదే చూస్తాం, అదే పాతాళం. ఇది జీవితాలు మనకు దూరంగా పోవాలంటే మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఇలాంటి సందర్భాల్లో మనకు సమయం దొరికినప్పుడు మనం వినియోగించుకోవాలి. ఇలాంటి పరిస్థితులు మరలా వస్తాయో లేదో తెలియదు, కానీ సుమారుగా నెల 15 రోజుల నుండి ప్రతి ఒక్కరు ఖాళీగా ఉన్నాం కదా. దేవునికి ఎంత దగ్గర అయ్యామని మనం ప్రశ్నించుకున్నామా? లేదు. ఏమీ దగ్గర కాము. ఇంకా తీరా చేసేది ఏంటో తెలుసా? మొత్తానికి బైబిల్ చదవడం మానేసాం ఈ సెలవులు వచ్చిన తర్వాత. మొత్తానికి ప్రార్థన చేయడమే మానేసాం మేము. ఇలానే ఉంటే మనం ఎలా ఆయన ఎదుర్కొనేది? మనం పెట్టుకున్న గోల్స్ అన్నీ పోతున్నాయి కదా. మనం ఏదైతే బాప్తిస్మం తీసుకుని అడుగు పెట్టామో అవన్నీ మర్చిపోయిన వారం అయిపోయాం కదా. ఎలా బ్రతికితే మనకి ఏమైనా పరలోకం వస్తుందా? పరలోకం తర్వాత సంగతి, కనీసం ఆయన్ని మెప్పించగలమా? ఏ విధంగానే ఏమీ చేయలేం. శ్రమలు రాకపోతే మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నేను క్రైస్తవున్నా అని. శ్రమలు లేని క్రైస్తవ్యం అసలు క్రైస్తవ్యమే కాదు. ఈ పరిస్థితుల్లో కూడా క్రైస్తవులను తాకుతాయి ఈ పరిస్థితుల్లో. అప్పుడు మనం చేయాల్సింది ఏంటో తెలుసా? మనం ఏమాత్రం భయపడకుండా, ప్రభువా నేను నీ మీద ఆధారపడుతున్నాను, ఆయనకు మాట ఇవ్వండి, చచ్చిపోతే ఖచ్చితంగా ఆయన ఎదుగు చేరిపోతున్నావు. ఏ పరిస్థితుల్లోనైనా దేవుని చేయి విడిచిపెట్టకుండా బ్రతుకుతామన్న మాట ఆయనకి ఇవ్వండి. మనం ఎలా ఉన్నా సరే ఆయన ఎదుర్కొనే పరిస్థితులు మనకి మన కళ్ళ ముందే కదలాడుతూ ఉంటాయి. మనం ఏం చేస్తామో తెలుసా? మనల్ని ఎవరైనా ప్రేమిస్తే పొంగిపోతాం. ఆ యోహాను సువార్తల మాట ఏంటో తెలుసా? మనల్ని ప్రేమిస్తే మనం బాధపడాలి, మనల్ని ద్వేషిస్తే ఆనందించాలి. ఇవేవి మనలో కనబడవు. ఏం కనబడితే? వచ్చాము, వెళ్ళాము, దేవుని కొరకు ఎంత ఇచ్చాము, చేస్తున్నాం, ఇది అసలు దేవునికి నచ్చదు. నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, నువ్వు ఇచ్చిన ధనం వల్ల దేవునికి ఏమైనా ఒరిగేది ఉందా? లేదు. పొన్ని నీ భక్తి వలన కానీ, నీ విశ్వాసం వల్ల కానీ దేవునికి వచ్చేది ఏమైనా ఉందా? లేదు. పొన్ని నువ్వు చెడిపోతే దేవునికి పోయేది ఏమైనా ఉందా? అది కూడా లేదు. మరి ఎందుకు బ్రతుకుతున్నాం? అది కూడా తెలియదు కదా మనకి. మన విశ్వాసాన్ని బట్టి కానీ, మన భక్తిని బట్టి కానీ దేవునికి వచ్చేది పోయేది ఏమీ లేదు. ఆయన తపనంత మన కోసమే. మనం పాతాళానికి పోతామేమోనని దాని కొరకు ఆయన ముందుగానే సిద్ధపరిచిన యేసుక్రీస్తు వారిని మన కొరకు ఆ శిలువలో ఆ బలిగా అర్పించిన తర్వాత కూడా మనం మార్పు చెందకుండా ఎలా బ్రతికేస్తున్నాం తెలుసా? మనకు తెలుసు కదా ఆ శిలువలో జరిగిన త్యాగం ఎవరి కోసం? మన కోసం అని మనకు తెలుసు. ఆ మేకలు కొట్టబడింది ఎవరి కోసం? మన కోసమని మనకు తెలుసు. మనకు అన్నీ తెలుసు, బైబిల్లో ఉన్న సారాంశం మొత్తం తెలుసు, కానీ మనం బ్రతకం. మరలా పైపచ్చుకు మనం చేసేది ఏంటో తెలుసా? మనం బాహాటంగా నేను సిలువ వేస్తుంటాం ప్రతిరోజు. మనం ప్రతిరోజు చేసే ఏ రోజైనా కనీసం పాపం చేయకుండా బ్రతికిన రోజులు ఉన్నాయా? ఒక్కరోజు లేదు. ఒక్కరోజు అవసరం లేదు, కనీసం ఒక గంట లేదు. ఏ తప్పుడు ఆలోచన లేకుండా బ్రతికిన రోజులు మన జీవితాల్లో ఎప్పటికి కనబడలేదు, ఎప్పటికీ కనబడవేమో, ఇలానే ఉండిపోతే. మనం ఎప్పటికీ చేసేది ఏంటో తెలుసా? ఆయన ఇంకా బాహాటంగా సిలువ వేస్తున్నాం. మనకి ముందుగా బ్రతికిన భక్తులు ఎంతోమంది ఉన్నారు కదా మనకు మాదిరిగా, కానీ వారు ఎవరిని మనం పట్టించుకుంటున్నామా? పట్టించుకోవట్లే. వారు మాదిరిగా ఉన్నా సరే బ్రతకలేకపోతున్నాం. ఒకనాడు ఏ మాదిరి లేకుండా సరే మొట్టమొదటి హతసాక్షి హేబెలు గారు ఏమీ లేకపోయినా సరే ఆయన బలైపోయాడు. ఒకవేళ ఆయనే వచ్చి కానీ ఈరోజు మన మధ్య నిలబడి మాట్లాడితే ఏమంటాడో తెలుసా? ఇదిగో నేను దేవుని కొరకు రక్తధారగా పోయబడ్డాను, కనీసం నువ్వు పాపంతో రక్తం కారేంతగా పోరాడగలవా? సమాధానం ఉందా? లేదు. ఇదిగో ఏ నిరీక్షణ లేదు కదా, నాకు ఏ నిరీక్షణ లేదు. ఆయన వచ్చేయమన్నాడు, నేను వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలీదు, ఏం చేయాలో కూడా తెలీదు. ఇదిగో భార్యను వెంట పెట్టుకుని పోయాను, ఏ ప్రదేశాలకు వెళ్ళాలో తెలీదు, ఆ ఎండను పడిపోయాను. దేవుడు ఇచ్చేయమన్నాడు, నా కుమారుని కూడా వెనుకాడకుండా ఇచ్చేయడానికి సిద్ధపడ్డాను అని అబ్రహాం గారు మనల్ని ప్రశ్నిస్తారు ఈరోజు. నువ్వు దేవుని కొరకు చావని అవసరం లేదు, నువ్వు దేవుని కొరకు నువ్వు వేరే ప్రాంతానికి వెళ్ళిపోని అవసరం లేదు, నువ్వు దేవుని కొరకు నీ పిల్లల్ని అర్పించిన అవసరం లేదు, కనీసం నీ జీవితంలో ఆయనకి స్థానాన్ని ఇవ్వగలవా అని అడిగితే మన దగ్గర సమాధానం ఉందా? లేదు. ఈరోజు కానీ భక్తులందరూ వచ్చి మన మధ్య నిలబడి ప్రశ్నిస్తే మన దగ్గర ఏ భక్తుడు అడిగినా మన దగ్గర సమాధానం అనేదే లేదు. 120 ఏండ్లు దేవుని కొరకు బ్రతికిన నోవాహు గారు ఈరోజు మనల మధ్య మాట్లాడితే ఏమంటారు తెలుసా? ఇదిగో 120 ఏండ్లు నేను సేవ చేశాను కదా, నేను పని చేసుకుంటూ, ఇదిగో రక్షణ వాడని నిర్మించుకుంటూ సువార్త ప్రకటించాను 120 ఏండ్లు. నువ్వు 120 ఏండ్లు అవసరం లేదు, కనీసం గంట దేవుని కొరకు మాట్లాడగలవా? లేదు.
గంట మాట్లాడగలవా అంటే మన దగ్గర సమాధానమే లేదు. ఇక దేవునికి నచ్చేస్తున్నామని బ్రతికేస్తే మనం ఎలాగండి దేవుని కొరకు దేవునికి నచ్చేది? మన అపోహలో ఉండిపోయామంతే, మన భ్రమ అంతే అది, మనం దేవునికి నచ్చం. హానోకు 300 ఏండ్లు దేవునితో నడిచాడు. 300 ఏండ్లు అవసరం లేదు నాయన, కనీసం 3 రోజులు దేవుని కొరకు తప్పు చేయకుండా ఆయనతో బ్రతకగలవా? లేదు. ఏ భక్తుడు అడిగినా మన దగ్గర సమాధానం లేదు కదా. ఇదిగో నోటి మాంజ్యం అనుకున్న నన్ను దేవుని నిలబెట్టుకుంటే 600,000 మంది కాల్బలాన్ని నేను నిలబెట్టాను. నువ్వు 600,000 మందిని నిలబెట్టిన అవసరం లేదు, నడిపించిన అవసరం లేదు. కనీసం సంఘంలో ఉన్న ఒక్క మనిషిని నువ్వు దేవుని కొరకు రగల్చగలవా? ఒక్క మనిషిని దేవుని కొరకు పాపం చేయకుండా వారిని పరమకణానికి నడిపించగలవా? ఇదిగో దేవుని సంఘంలో నువ్వు ఒక ప్రాముఖ్యమైన పాత్రగా నువ్వు వాడబడగలవా అని మోషే గారు అడిగితే మన దగ్గర సమాధానం ఉందా? లేదు. ఏ భక్తుడు అడిగినా మన దగ్గర సమాధానం లేదు. దావీదు చంటాడేమో, ఎందుకు పనికిరాని నన్ను గొర్రెల కాపరిని నన్ను తీసుకెళ్ళి ఇదిగో రాజ్య సింహాసనం మీద ఎక్కించి దేవుని పిల్లల్ని పరిపాలించే అధికారం నాకు ఇచ్చాడు, ఇదిగో నేను నమ్మకంగా సేవ చేశాను, నువ్వు పరిపాలన చేయని అవసరం లేదు, సంఘంలో ఒక ప్రాముఖ్యమైన పాత్ర పోషించి తండ్రిగా వ్యవహరించగలవా? సమాధానం ఉందా? లేదు. ఇదిగో నేను ఎందుకు పనికిరాని వాడిని కదా, దేవుడు నన్ను ఎక్కించాడు, ఇదిగో రాజ్య పరిపాలన చేయించాడు, నేను నమ్మకంగా చేశా. నువ్వు నమ్మకంగా బ్రతకగలవా? బ్రతకలేము. దావీదు అడిగినా సమాధానం లేదు, నోవహు అడిగినా సమాధానం లేదు, ఏ భక్తుడు అడిగినా మన దగ్గర సమాధానం లేకపోతే ఎలాంటి దేవునికి నచ్చేది? నేను ఇంకా క్రైస్తవునని చెప్పుకుని బ్రతికేస్తున్నాను తప్ప మనం క్రైస్తవులమా? ఏ ప్రశ్నకి మన దగ్గర సమాధానం లేదు కదా. ఏదే వచ్చి మాట్లాడితే మన దగ్గర సమాధానం ఉంటుందా? ఉండదు. సుమారుగా 800 మందితో నేను సవాలు విసిరి ఇదిగో బహిరంగంగా దేవుని కొరకు నిలబడి దేవుని యొక్క గొప్పతనాన్ని ఈ సృష్టిలో వినబడేలాగా ఇప్పటికీ మర్చిపోకుండా మనం చెప్పుకుంటున్నాం కదా, ఇక ఇప్పటికీ కూడా మనం వింటున్నాం కదా అని ఆయన మధ్యకు వచ్చి మాట్లాడతాడు. నేను ఇన్ని అద్భుత కార్యాలు చేసి దేవుని కొరకు ఏ విధంగా రగిలిపోయినా మీ అందరికీ తెలుసు కదా. మీరు డిబేట్లు చేయని అవసరం లేదు, కనీసం దేవుని కొరకు 4 మాటలు చెప్పగలరా? 4 మాటలు చెప్పని అవసరం లేదు, కనీసం బ్రతకగలరా? మీకు మీరుగా ఏ తప్పు చేయకుండా మనకు మనం బ్రతకగలమా అని ఆయన అడిగితే మన దగ్గర సమాధానం కూడా లేదు. ఆయన ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయిందట, మరలా ప్రార్థన చేస్తే వర్షాలు వచ్చాయట. మన ప్రార్థనకి ఏంలే, మన ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? మన ప్రార్థన చేస్తే జరుగుతుందా జరగదని మనకే నమ్మకం ఉండదు. ఏది అడిగినా మన దగ్గర సమాధానం లేదు, ఏ భక్తుని అడిగినా సమాధానం లేదండి. యశయ్య గారి జీవితం తెలుసా? మనసు పెట్టి చదివితే చరిత్రలు ఆయన కోసం మనం చదివితే ఒకసారి కన్నీళ్ళు తప్పక వస్తాయి. హెబ్రీ గ్రంథకర్త మర్చిపోకుండా రాసిన మాట ఏంటో తెలుసా? ఆ విశ్వాస వీరుల జాబితాకి చెప్పే ముందు ఆ 11:36 కానీ ఆ 5 వచనాల్లో కానీ ఆయన మాట్లాడుతూ విశ్వాసులు ఎలాంటి శ్రమలు అనుభవించారో తెలుసా? ఇదిగో రంపాలతో కోయబడ్డారు అంటారు ఆ మాట మనకు తెలుసు కదా. ఆ చరిత్రలో అక్షరాలా జరిగింది ఎవరికి తెలుసా? ఆ మహనీయుడని యెషయా గారికి నుండి. ఆయన ఎలా చంపారో తెలుసా? 2 కాళ్ళు విడదీసి 2 చెట్లు కట్టేసి ఆయన నిలువునా చీరేశారట రంపంతో. ఆయన చావు ఎంత భయంకరం అంటే 2 భాగాలుగా ఆయన జీరేశారట రంపాలతో. మనం అన్ని త్యాగాలు మనం చూస్తున్నా, ఎంతోమంది మిషనరీలు చనిపోతున్నారని మనం ప్రతివారం వింటున్నా, ఎన్నో మెసేజ్లు మనం వింటున్నాం, అయినా సరే దేవుని కొరకు రగిలిపోవాలన్న ఆలోచన ఉందా? లేదు. ఇదిగో యశయ్య గారు కానీ ఇక్కడికి వచ్చి నిలబడి మాట్లాడితే ఆయన అంటారు, నేను దేవుని కొరకు 2 అర్ధభాగాలుగా చేల్చబడ్డ రంపాలతో నీకు ఏ బాధ లేదు కదా, నిన్నెవ్వడు ఇబ్బంది పెట్టలేదు కదా, నిన్నెవ్వడు ఏ రాయితో కూడా కొట్టలేదు కదా, నిన్నెవ్వడు ఏమీ చేయలేదు, కనీసం నువ్వు ఆయన కొరకు ఎందుకు బ్రతకలేకపోతున్నావు? దేవుని సేవలో ఎప్పుడైనా నీకు దెబ్బ తగిలిందా? లేదు. దేవుని సేవలో పరిగెడుతున్నప్పుడు నువ్వు ఎప్పుడైనా అలసిపోయావా? అలిపోయలేదు. ఎప్పుడైనా చెమటలు పట్టాయా మనకి? ఎప్పుడూ లేదు. దేవుని కొరకు ఎప్పుడైనా మన నమ్మకంగా మన మనసులో ఏ తప్పు లేకుండా ఏది ఆశించకుండా దేవునికి సేవ చేశామా? ఎప్పుడు చేయలా. యశయ్య గారు అడిగినా మన దగ్గర సమాధానం లేదు. ఇక కొత్త నిబంధన భక్తులకు వస్తే కనీసం ఇక్కడ మాట్లాడేవారు కూడా దేనికి పనిచేయరు. ఇక్కడ నిలబడి ఎవరైనా మాట్లాడుతున్నా, ఇక్కడంటే ఇక్కడ కాదు, ఎవరు చెప్పినా సరే ప్రసంగాలు చెప్పేవారు కూడా కొత్త నిబంధన భక్తులకి ఏ విధంగానూ సాటి రారు. రాళ్లతో కొట్టబడ్డారట, రంపాలతో కోయబడ్డారట. ఇదిగో పేతురు గారు వచ్చి మాట్లాడతారేమో ఎలా అని విశ్వాసరాలైన భార్యను వెంట పెట్టుకుని తిరిగానని మీకు తెలుసు కదా. నాకేం జరిగిందో తెలుసా? నన్ను కొరడా దెబ్బలు కొట్టారు వీపు మీద. మిమ్మల్ని ఎవరైనా కొడుతున్నారా? లేదు. కనీసం మాట అయినా అంటున్నారా? లేదు. మళ్ళీ మాట అంటేనే పర్లేదు, మీకు కొరడా దెబ్బలు కొడితే
ఇంకా మామూలుగా ఉండదు ఇక. ఇదిగో నన్ను ఏం చేశారో తెలుసా, తలక్రిందులుగా సిలువ వేసి చంపేశారు. తలక్రిందులుగా సిలువ వేసి చంపేసినా సరే నేను మారుమాట చెప్పకుండా ప్రాణాలు ఇవ్వడానికి తెగించా. మీరు చచ్చిపోవద్దు, కనీసం బ్రతకండా రా అంటే మన దగ్గర సమాధానం ఉందా? లేదు. ఏ భక్తుడు వచ్చి నిలబడినా మన దగ్గర సమాధానమే లేదు. పౌలు గారు వచ్చి మాట్లాడతారు, ఇదిగో ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత గలవాణ్ణి, ఇదిగో వీళ్ళందరికన్నా ఎవరైతే ప్రధాన యాజకులు ఉన్నారో, శాస్త్రులు ఉన్నారో, తన సమాన వయస్కులు ఎవరైతే ఉన్నారో వీరందరికన్నా నేను ధర్మశాస్త్రాన్ని బాగుగా పరిశీలించిన వాడిని, దాంట్లో ఉన్న ప్రతి బాగు నాకు తెలుసు, దేవుని కొరకు నిష్టగా బ్రతికిన వాడిని. అలాంటి నేను క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత నేను చావడానికి కూడా సిద్ధపడ్డా. నా గురించి అందరికీ తెలిసిందే కదా, తెలుసు కదా ఆయన గురించి. ఏ భక్తుని కోసం తెలియకపోయినా పౌలు గారి కోసం అంతో కొంత ప్రతి ఒక్కరికి తెలుసు. నన్ను రాళ్లతో కొట్టారు, చచ్చిపోయినని కుక్క నీడ్చినట్టు ఈడ్చుకుపోయారు నన్ను. మీకు ఆ బాధలు లేవు కదా? లేవు అనే సమాధానం చెప్తాం. నన్ను అలా వీడ్చుకుపోయిన తర్వాత దగ్గుంటల్లోనూ అక్కడ ఇక్కడ పడేసి కొరడా దెబ్బలు కొట్టి కుక్కను చూసినట్టు చూశారు, ఉమ్ములు వేశారు నా మీద. కానీ నేను దేవుని కొరకు ఏ మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. ఆయన కొరకు నా శరీరాన్ని అప్పగించేశా, నమ్మకంగా ఆయన కొరకు బ్రతికేశా, నేను మరణించా, నా తల కూడా దీయించేసుకున్నా. మీరు తల నరిగించుకునే అంత విశ్వాసులు కాదని నాకు తెలుసు. కనీసం నీ ఆలోచనలో తప్పు లేకుండా, నీ మెదల్లో తప్పు లేకుండా, నీ తల ఏదైతే ఉందో ఏ పాపపు ఆలోచన రాకుండా దేవుని కొరకు బ్రతకగలవా అని ఆయన అడిగితే సమాధానమే కరువాయే. ఇక చివరిగా యేసుక్రీస్తు వారు అడుగుతారేమో, ఆయన ఒకే ఒక మాట అడుగుతారు, నేను నీ కొరకు చచ్చిపోను కదా, నా కోసం నువ్వు బ్రతకగలవా? దీనికి సమాధానం ఉందా? మిగిలిన భక్తుల దగ్గరికి మనం సమాధానం చెప్పుకొచ్చేమో, అంతో కొంత యేసుక్రీస్తు వారు అడిగిన ప్రశ్నకు మన జీవితాల్లో సమాధానమే ఉండదు. నీ కొరకు నేను ఎలా చచ్చిపోను తెలుసా? ఊపిరాడక బెగపట్టుకుని గొంతెండిపోయి చచ్చిపోయా. ఊపిరాడలేదు, ఆ ఊగిసలట ఆడుతూ 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 నా ప్రాణం పోయింది. చివరికి నా గొంతు ఎండిపోయి నాకు మాట కూడా సరిగా రాలా. ఏలి ఏలి లామా సబక్త అంటే చుట్టూ ఉన్న జనం ఏమనుకున్నారు? ఏలి అని పిలుస్తున్నాడు అనుకున్నారట. ఆయన నోటి మాటే సమాజానికి అర్థం కావట్లేదు. ఆయన ఎంత దప్పికతో చచ్చిపోయి తెలుసా? 3 రోజుల నుండి తిండి లేదు, ఆహారం లేదు, ఆయనకి ఏ విధమైన పానీయం కూడా లేదు. ఇన్ని ఘోరాల మధ్య, ఇంత బాధ మధ్య నేను చచ్చిపోయాను కదా నీ కొరకు, నువ్వు చేసిన తప్పే కదా అవన్నీ నా మీద పట్టాయి, నీకు తెలుసు కదా నేను నీ కొరకు చచ్చిపోయానని. ఇదిగో 2 చేతుల మధ్య నువ్వు చూస్తున్నావు కదా, ఎప్పటికీ చూస్తున్నావు ప్రభువా, ఇవి దేనికి? నేను చేసిన తప్పులకే. మరి నువ్వు నా కొరకు బ్రతుకుతావా అంటే బ్రతుకుతానని మాట ఇస్తాం, కానీ బ్రతుకుతున్నామా? లేదు. నీ కొరకు బ్రతుకుతానని ఎన్నోసార్లు మాట ఇచ్చామా? లేదా. క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత, ఐ మీన్ బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా మనలో తప్పులు చేసిన వారు ఉన్నారు కదా, ఉన్నారు. తప్పు చేసిన తర్వాత కూడా ప్రార్థన చేసి క్షమాపణ పొందుకుని మరలా అదే తప్పు చేసిన వారు ఉన్నారు కదా, ఉన్నారు. అలానే ఉంటే ఆయన ఏం చేస్తున్నామో తెలుసా? ఒకనాడు మన కొరకు చనిపోయిన ఆ యేసునే ఏం చేస్తున్నామో చూసి మనం ముగించుకుందాం. హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి చూడు. క్షమించండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపములకు బలి ఏకను ఉండదు, గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఎవడైనను మోసే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద వాణ్ణి చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడునని మీకు తోచును. ఈ మాట మనకి ఎలా చదివితే అర్థం కాదు, కానీ మనం పాపం చేసిన తర్వాత ఆయన మన కొరకు బలయ్యాడన్న సంగతి మనకు తెలుసు. మనం బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా ఆయన మనం పాపం చేస్తున్నామంటే మరలా యేసును బాహాటంగా సిలువ వేసామన్న మాటలు కూడా మనకు తెలుసు. ఆ బాహాటంగా సిలువ వేయడమే కాదట, మనం ఏం చేస్తున్నామో తెలుసా? మనకు అన్నీ తెలిసిన తర్వాత కూడా అనుభవపూర్వకంగా ఆయన్ను అనుభవించి క్రైస్తవ్యపు విలువలు కూడా మనకు తెలిసి ఆత్మ యొక్క తీవ్రతో మనం రగిలిపోయిన తర్వాత మరలా మనం కావాలని పాపం చేస్తే చేసేది ఏంటో తెలుసా?
ayana padalato tannutunnamata adi akkada unna meaning మనం మరలా కావాలని అదే పాపం చేస్తున్నా మనం తెలిసి తెలిసి అదే పాపంలో పడిపోతున్నా మనం చేసేది ఏంటో తెలుసా బాహాటంగా సిలువేయడం వేరే సంగతి మన కొరకు రక్తం చిందిన యేసుని మనం మరలా తన్నుతున్నామట మన పాదాలతో అర్థమైందా మాట ఆయన అంటున్నాడు ఇదిగో ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి ఆయన మరలా మనం ఏం చేస్తున్నామంటే మనం పాపం చేస్తున్నామంటే పాదాలతో తన్నుతున్నామట మన అనుభవపూర్వకంగా అన్ని అనుభవించాం క్రిస్టియన్ అంటే ఏంటో మనకు తెలుసు మనం ఎలా బ్రతకాలో తెలుసు బైబిల్ చదవాలని తెలుసు ప్రార్థన చేయాలని తెలుసు ఆయనకు నచ్చేట్టుగా జీవించాలని తెలుసు ఆయనకి ఏ విధంగానైనా లోబడి ఆయన మీద ఆధారపడాలి ఆధారపడి బ్రతకాలని కూడా మనకు అన్నీ తెలుసు కూడా మనం ఆయన కొరకు బ్రతకట్లేదంటే ఏంటో తెలుసా అని ఆయన తన్నుతున్నమాట సిగ్గేస్తుందా ఈ మాటలు విన్నా మనకి అయినా పాపం చేయకుండా ఉంటాం అంటే ఉండం మనం ప్రతిరోజు ఆయన తన్నుతూనే ఉంటాం ఒక ఆయన చెప్పాడు బెస్ట్ ఎగ్జాంపుల్ అది ఎప్పటికీ మర్చిపోలేము చాలా బాధాకరమైన సంఘటన ఒక తండ్రి పాస్టర్ గారు అయితే తన కుమారుడు అల్లరి చిల్లరగా తిరుగుతూ వచ్చి ప్రార్థన చేసుకుని క్షమాపణ పొందేవాడట పాపాలకి అలా పాపాలకి క్షమాపణ పొందుతూ తన తండ్రి దగ్గరకు వచ్చి చెప్తున్నాడట నాన్న ఇదిగో నేను పాపం చేస్తున్నాను మరలా ప్రార్థన చేస్తే దానికి జవాబు వస్తుంది కానీ మరలా నేను పాపం చేస్తున్నానంటే ఆ తండ్రి ఏమన్నాడు తెలుసా మీ అందరికీ తెలిసిందే నువ్వు ఒక చెక్కను తీసుకో ఆ చెక్కను తీసుకుని కొన్ని మేకలు తీసుకుని ఆ చుట్టూతో కొట్టు నువ్వెన్ని పాపాలు అయితే చేస్తావో ఆ చెక్కకు ప్రతిరోజు కొట్టంటే ఆయన ప్రతిరోజు చేస్తున్నాడు ఆయన చేసిన తప్పులన్నిటికీ ఒకరోజు ఆ తలుపు అంతా నిండిపోయింది ఆ చెక్కంతా తను ఎన్నైతే పాపాలు చేస్తున్నాడో ప్రతిరోజు కొడుతున్నాడు ప్రతిరోజు ప్రార్థన చేసి ఆ క్షమాపణ పొందుకున్న తర్వాత ఆ మేకలు కూడా లాగుతున్నాడట అలా లాగుతున్న తర్వాత కొన్ని రోజులకి నిండిపోయిన తర్వాత ఆ మేకలన్నిటికీ కూడా మరలా లాగాడట అప్పుడు మరలా తండ్రి దగ్గరికి వచ్చి అడిగాడు నాన్న నువ్వు చెప్పినట్టే చేశాను ప్రార్థన చేశాను క్షమాపణ వచ్చిందని ఆ మేకలను కూడా పీకేశాను ఇప్పుడు తలుపును చూస్తే ఏముంది అని తండ్రి అడిగితే ఏ మేకు లేదు కానీ దానికి పడ్డ రంధ్రాలు మాత్రం మిగిలిపోయి అన్నాడట అప్పుడు కుమారునికి అర్థమైంది ఏంటో తెలుసా తండ్రి చెప్పింది నువ్వు చేస్తున్న పాపాలకి నువ్వు క్షమాపణ పొందుకుంటున్నావేమో కానీ నువ్వు కొట్టిన మేకులైన శరీరంలో ఆ గాయాలు మాత్రం అలానే ఉండిపోయాయి నువ్వు చేస్తున్న పాపాలకి క్షమాపణ అయితే ఆయన ప్రేమించి నిన్ను మరలా క్షమించాడు కానీ ఆ గాయాలు మాత్రం ఆయన శరీరం మీద అలానే ఉండిపోయాయి నువ్వు చేస్తున్న ప్రతి గాయం ప్రతిరోజు ఒక గోడకు మేకేసుకుంటే ఎన్ని పాపాలు చేస్తున్నావో ఆ రంధ్రాలు మాత్రం అలానే మిగిలిపోతాయి జీవితాంతం నువ్వు చేస్తున్న రంధ్రాలు ఏంటో తెలుసా నీ పాపంతో ఆయన గాయపరచడం నీ పాపంతో ఆయన తన్నడం నీకు అర్థమవుతుందో లేదో ఇది గ్రాంధిక భాషలో రాయబడింది కాబట్టి త్రొక్కి అన్న పదాలు వాడారు నువ్వేం చేస్తున్నావు తెలుసా నీ పాపంతో ఆయన తన్నుతున్నావు ఇంకెట్టానండి దేవునికి నచ్చేసేది మనం ఏదో పాపం చేయట్లేదు కదా నేను వ్యభిచారం చేయట్లేదు కదా నేను దొంగతనం చేయట్లేదు కదా అనుకుంటున్నామేమో దొంగతనం చేయకపోయినా నీ దగ్గర ఉన్నది ఎదుటి వాడికి పెట్టపోయినా రెండు దేవుని దృష్టిలో ఒకే నేరం నువ్వు వ్యభిచారం చేయకపోయినా నీ ఆలోచనలోకి తప్పుడు చూపులు వచ్చినా సరే రెండు ఒకటే దేవుని తీర్పులో నువ్వు దొంగతనమే చేయని అవసరం లేదు నీ దగ్గర ఉన్నది ఎదుటి వాడికి పెట్టకపోయినా నువ్వు ఎదుటి వాడిని ప్రేమించకపోయినా రెండు నేరమే నువ్వు చేయాల్సినవి చేయకపోయినా సరే తప్పే నువ్వు చేయకూడను మానేసి నేను దేవునికి నచ్చేస్తున్నాను నేను ఏ తప్పు చేయట్లేదు పదాజ్ఞలు పాటిస్తున్నాను దేవుడు అనుకున్న విధానంగానే బ్రతుకుతున్నాను అనుకుంటున్నావేమో దేవుడు చెప్పినవి చేయకపోయినా సరే నువ్వు దేవుని దృష్టిలో నేరస్తుడవే ఇలానే ఉండిపోతే ఆయన ఇదే రోజు కనుక వస్తే మన విశ్వాసంతో ఆయన ఎదుర్కోవడం అసంభవం మనం ఏదైతే లక్ష్యం పెట్టుకుని క్రైస్తవంలో అడుగుపెట్టామో అదంతటికి స్వస్థ చెప్పి మనం మరలా ఆయనకి మనకు బాగా చెప్పేసి మనం ఎక్కడ పోవాలో తెలుసా నరకానికే ఇంకెందుకంటే ఇలానే ఉంటే మనం బ్రతకడం వ్యర్థం మనలో ఆత్మ పోయిందని నీకు ఎప్పుడు అర్థమవుద్దో తెలుసా నీ పాపపు జీవితం మరలా నీలోకి వచ్చిందంటే నువ్వు లోకంతో సమానమే నువ్వు లోకం ఒకటైనప్పుడు ఇక క్రైస్తవుల్లో ఉండి సుఖమేముంది బ్రతికితే బయట అన్న బ్రతుకుతాం లేదా క్రైస్తవుల్లోనైనా బ్రతుకుతాం ఎటు కాకుండా మనం ఇలానే బ్రతికేస్తే ఇటు దేవునికి నచ్చం ఇటు లోకానికి మెప్పించలేం నిర్ణయాలు ఏవైనా మన చేతుల్లోనే ఉన్నాయి ఈ ఇలానే బ్రతికేస్తే నేను అంటాను సంఘంలో సభ్యునిగా మాత్రమే మిగిలిపోతాం చివరికి క్రైస్తవుడిగా మాత్రం ఎప్పటికీ మారలేము ఇదే విశ్వాసంతో కనుక మనం చచ్చిపోతే ఇదే నెలకల్లో ఇదే స్థితిలో మనం ఉండిపోతే మనం దేవుని ఏ విధంగానూ మెప్పించలేము ఆయనకి ఏ విధంగానూ నచ్చలేము మనం నచ్చాలంటే ఒకటే లోకానికి వేరుగా మన ప్రవర్తన కనబడాలి లోకం అంతా ఇప్పుడు ఆడుతూ పాడుతూ చిందులు వేస్తుంది మీరు చూస్తున్నారు కదా ఇంటి దగ్గర ఉన్న అందరూ ప్రోగ్రామ్స్ ఏమేం చేస్తున్నారు కానీ మనం ఏం చేస్తున్నాం మనం కూడా అదే బాణాలో ఉన్నాం
వారు చేసినట్టుగా మనం చిందులు చేయకపోవచ్చు, కానీ ప్రార్థన కూడా చేయట్లేదు కదా. రెండు ఒకటే. రెండు ఒకటైనప్పుడు వారు ఎలా కనబడుతున్నారో మనం కూడా అలానే కనబడుతుంది దేవుని దృష్టికి. మరి ఘోరమైన పాపం మనం చేయకూడదు. ఈ మాట నిన్ను ఎంత గుచ్చుతుందో నాకైతే తెలియదు, కానీ ఆయన తన్నుతున్నావు నువ్వు పాపం చేస్తాన్న మాట నీ మధ్యలో మెదులుతుంటే మనం మరలా పాపం చేయడానికి ముందుకెళ్ళం. ఆయన మరణం నా కొరకే జరిగిందని మనం అనుకుంటే మనం పాపం చేయం, లేదని మనం పక్కన పెడితే మనం ఎప్పటికీ ఇలానే ఉండిపోతాం. దేవునికి నచ్చకుండానే మనం చచ్చిపోతాం. ఇలా చచ్చిపోతే మన బ్రతుకంతా వృధా ప్రయాసం అంతే. మనం తప్పులు చేయకుండా ఉంటామని నేను అన్న, కానీ తప్పులు చేస్తాం. కానీ చేసిన తప్పుకు క్షమాపణ పొందుకున్న తర్వాత కూడా మరలా తప్పు చేస్తున్నావు అంటే ఆయన మరలా నువ్వు తన్నుతున్నావు. ఏ పాదాలతో ఆయన మేకులు కొట్టేశారో అదే పాదాలతో నువ్వు చేసిన తప్పులోనే కదా, ఆ తప్పులతో మరలా ఆయనకి మేకులు కొడుతున్నావు, ఆయన తన్నుతున్నావు మొఖం మీద, మరలా ఉమ్మేస్తున్నావు నువ్వు బాహాటంగా. ఇవన్నీ మనకు గుర్తు రావాలి. మనం ఎప్పుడు పాపం చేస్తున్నా ఇవి కళ్ళ ముందు మనకు కనబడతాయి. మనం ఇప్పటికీ పాపం చేయకుండా దేవునికి నచ్చే కుమారులుగానే మనం బ్రతుకుతాం. ఇలానే ఉంటే మనం దేవునికి మాత్రం నచ్చం. మన విశ్వాస జీవితంలో రోజు రోజుకి అభివృద్ధి అనేది కనబడాలి దేవునికి. అలా ఉంటారని ఆశిస్తున్నాను. మరిన్ని మాటలు అనేది వారు మనం విందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి దేవ, నీ అమూల్యమైన కృపను బట్టి తండ్రి, మీ విలువైన మాటలు మాకు అందించారు ప్రభువా. ప్రభువా, ఇదే విశ్వాసంతో మేము కొనసాగితే తండ్రి, ఇలానే మా జీవితాలు ముగించుకుంటే ప్రభువా, మిమ్మల్ని ఏమాత్రము తండ్రి మహిమపరచలేమని, మా జీవితాలు ఇలానే ఉంటే మిమ్మల్ని చేరుకోలేమని మాకు అర్థమవుతుంది తండ్రి. మేము చేస్తున్న పాపాల ద్వారా మిమ్మల్ని మరింత బలేస్తున్నామని మాకు అర్థమవుతుంది ప్రభువా. మిమ్మల్ని బాధ పెట్టే కార్యాల్లో మేము ఉండక తండ్రి, ఈ యొక్క సమయాన్ని మేము సద్వినియోగం చేసుకున్నట్టుకు సహాయాన్ని అనుగ్రహించండి. ఈనాటి క్రైస్తవంలో తండ్రి మేము వేరుగా కనబడుతూ తండ్రి లోకానికి మేము మాదిరిగా ఉండటకు సహాయాన్ని అనుగ్రహించమని, ఏ విధంగానూ తండ్రి మిమ్మల్ని బాధ పెట్టకుండా మా జీవితాలు మీ కొరకు సమర్పించుకున్నట్టుకు సహాయాన్ని అనుగ్రహించమని, మరిన్ని మాటలు వింటున్న మేము తండ్రి మా జీవితాలను ఇంకను బలపరుచుకున్నట్టుకు మీ కుమారుని నోట మంచి మాటలుంచి తండ్రి మమ్మల్ని బలపరుస్తారని ఆశిస్తూ ఈ ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడునైనా క్రీస్తునామమును సమర్పిస్తున్నాం తండ్రి. అమ్మే.